మండలంలోని ఎస్ఐ వెంకటేశ్వర్లు యాచకులను గుర్తించి పోలీస్ స్టేషన్ కు తీసుకొని వచ్చి వారిలో కొత్త మార్పును తెస్తున్నారు. ఈ సందర్భంగా పాకాల ఎస్ఐ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ఆదివారం జిల్లా ఎస్పీ రాజశేఖర్ బాబు ఆదేశాల మేరకు దామర చెరువు రైల్వే స్టేషన్ పాకాల ఆర్టీసీ బస్టాండ్ ప్రాంతాలలో మానసికంగా పడి ఉన్న యాచకులను పోలీస్ స్టేషన్ కు తీసుకువచ్చి పోలీస్ సిబ్బందితో వారికి గుండు గీయించి స్నానం చేయించారు. దాతలు అందించిన కొత్త బట్టలను వీరికి వేశారు. మానసికంగా బిచ్చగాళ్లలో పరిణతి తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. ఈరోజు పాకాల పోలీస్ స్టేషన్ ముందు శ్రీ పౌరులైన శ్రీ రాజశేఖర్ బాబు చిత్తూరు ఎస్పీ గారి ఉత్తర్వుల మేరకు మెంటల్లీ అన్సౌండ్ అయినటువంటి అంటే పిచ్చివాళ్ళగా ఉండి తిరుగుతూ రోడ్ల మీద బస్టాండ్లో అక్కడక్కడ నివసించేటువంటి వాళ్ళందరినీ పిలిపించి స్టేషన్ పిలిపించి వాళ్ళకు కటింగ్ కొట్టించి లేకంటే గుండు కొట్టించి కొత్త బట్టలు వేసి వాళ్ళ మార్పు తీసుకొచ్చే విధంగా ఇన్స్ట్రక్షన్ చేయగా ఈరోజు మా పాకాల పోలీస్ స్టేషన్ నుండి నేను మా స్టాఫ్ దామల చెరువు రైల్వే స్టేషను పాకాల బస్టాండ్లో వెతికి ఒకరు ముగ్గురు అన్సౌండ్ మైనర్ని తీసుకొచ్చి వాళ్ళకు కొంతమంది ఎన్జిఓల దాతల సహకారంతో కటింగ్ కొట్టించి వాళ్ళ కొత్త గుడ్డలు వేయించి వాళ్ళ మామూలు జనజీవితంలోకి మళ్ళీ వదలడం జరిగింది. ఈ విషయంలో మా స్టాఫ్తో పాటు మాతో పాటు మల్లప్ప వలి ముక్తి అనే కానిస్టేబుల్ సహకరించడం జరిగింది. నిజమైన విద్యార్థులకు 18 సంవత్సరాల స్కూల్ సెయింట్ మేరీ ఎల్లలేని పయనం సాధించడానికి సాకారం చేసేందుకు సెయింట్ మేరీ బెథనీ కార్ గర్ల్స్ నాగారం అడ్ కాల్ 0404422 8